मुख्यमंत्री सहाय निधि की 25 लक्षल रूपायलकु चेक्कुनु बहुकरिंचिन संगारेड्डी माजी एम्मेल्ये कोविड 19 विपत्तुल्लो राष्ट्र प्रभुत्वं चेस्तुन्न पोराटानिकि मद्दतुगा ई निर्णयं तीसुकुन्नट्लुगा ईएक्स एम्मेल्ये कुर्रा सत्यनारायण तेलियजेशारु। करोना नियंत्रण విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయంగా ఉన్నాయని ఆయన తెలియజేశారు। మున్ముందు ఈ వ్యాధి తీవ్రత మరింత పెరుగుతున్న కారణంగా స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు। ఒకవేళ ఇంటిలో ఎవరికైనా కరోనా సోకినా అతిగా భయపడవద్దని సూచించారు। పోషక ఆహారం తీసుకుంటూ ధైర్యంగా ఉండాలని అన్నారు। మాస్క్ ధరించడం శానిటైజర్ వాడడం ఎంతో అవసరమైతే తప్ప బయట తిరగవద్దని ఆయన సూచించారు। చెక్ స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న యువతకు అండగా మీరు మరిన్ని మంచి పనులు చేపట్టాలని అందుకు మా మద్దతు ఉంటుందని అన్నారు। ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించి పీక్ స్టేజ్ కి వెళ్ళిన ఈ సమయాన మన తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక రకాలుగా కోవిడ్ నివారణ చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు ఎక్కువడం ద్వారా డాక్టర్స్ గాని నర్సులు గాని ఆయొక్క పేషెంట్లు ఎక్కువ రావడంతోని ఒత్తిడితోని వాళ్ళు పేషెంట్లని సరిగా మాట్లాడకపోవడం సరిగా ట్రీట్ చేయకపోవడం అనేది ఏదైతుందో ఇది పబ్లిక్ లో కొంచెం రాంగ్ మెసేజ్ గా తెలియనట్లు ఉంది। నేను కొన్ని వార్తలు చూశాను కొన్ని వార్తలు కూడా విన్నాం। దీంట్లో విషయం ఏంటంటే करोना द्वारा चनिपोयिना पेशेंट नी कन्न कोडुकु कन्न इंटी मनुषुलु कूडा वारिनी मुट्टुकोवट्लेदु शवान्नि हास्पिटल दग्गर वदिलेसि वेल्लिपोता उन्नारु। ई रकमैन परिस्थितुल्लो भारी शुद्ध कार्मिकुलु गानि डाक्टर्स गानि वाळ्ळंता चाला ओक त्यागालु तग्गिंपुतोनि पनि चेस्ता उन्नारु। अंता चेस्तुन्ना कोंत अपोजिशन पार्टीलु ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికే ప్రయత్నం చేస్తున్న సమయాన ఇంత ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి సమయాన ప్రభుత్వానికి అండగా నిలబడాలి। వీద వాళ్ళకి కరోనా నివారణ చర్యల్లో మనం కూడా భాగం తీసుకోవాలనే లక్ష్యం మైండ్లోకి రావడం ఇమిడియట్ గా వెళ్ళి మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి ఆయనకి మనం ఈ కోవిడ్ లో ఈ కరోనా నివారణలో మనం కూడా మద్దతు తెలపాలని ఒక లక్ష్యంతోని మరి జిల్లా మంత్రి గారైనటువంటి హరీష్ రావు గారిని ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కూడా మాట్లాడడం జరిగింది। వారిద్దరు తీసుకెళ్లి 25 లక్షల రూపాయలు నా వంతు సహాయంగా కరోనా నివారణ కోసం వీద ప్రజలు ఏదైతే దిక్కు లేనట్లు అల్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ జరగాలన్న లక్ష్యంతోని ముఖ్యమంత్రి గారికి ఆ డబ్బులను ఇవ్వడం జరిగింది। ప్రతి ఒక్కరు కూడా దీని అర్థం చేసుకోవాలి। కరోనా అనేది ముట్టుకుంటే అంటుకుంటదనే ఒక భయం ఉన్న జనాలు కాబట్టి ఈ రకమైన పరిస్థితుల్లో మనం ఏం జరుగుతుంది మనం చేయాలన్న ఒక ఆలోచన వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। If you like this video please like it share it and for more videos please subscribe to our channel।